కీ పాయింట్ వన్ ఏమో హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, రైట్? ప్లస్ వన్, హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ వన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 2, 4, 6, 8, 10, 12 సరే, ఈ క్వశ్చన్ ఎందుకు వేసుకున్నారు సార్? తేడా మధ్యలో ఒకటి లేదు. 2, 4, 6, 8, 10, 12 నవ్వు ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ వాల్యూ ఎంత? 12. లోయెస్ట్ వాల్యూ ఎంత? రైట్, 2. 2, 4, 6, 8, 10, 12 మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ మీరు చూస్తే దీన్ని మనము రెండు రకాలుగా చూడొచ్చు సార్, రెండు రకాలుగా చూడొచ్చు. మెథడ్ 1, మెథడ్ 2. ఏ రకంగా చూసినా మనకు ఆన్సర్ వస్తుంది, ఏ రకంగా చూసినా మనకు ఆన్సర్ వస్తుంది. 2, 4, 6, 8, 10, 12 హయ్యెస్ట్ వాల్యూ 12 మైనస్ లోయెస్ట్ వాల్యూ 2 డివైడెడ్ బై ప్రతి రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంది? 2 + 1 2 + 1 అంటే హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ బై రైట్ కామన్ డిఫరెన్స్, రెండు వరుస నంబర్ల మధ్యలో ఉన్న తేడా ప్లస్ వన్ ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వలెంట్ టు నంబర్ ఆఫ్ నంబర్స్. సార్ ఇది ఎలా వచ్చింది సార్? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా సార్? ఉంది, రైట్? అంకశ్రేణిలో ఉన్నప్పుడు ఎంత టర్మ్ ఏంటి సార్? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, ఇది ఎంత టర్మ్ అంకశ్రేణిలో ఉన్నప్పుడు టీఎన్. ఎంత టర్మ్ని నేను లాస్ట్ వాల్యూ అని అనుకుంటున్నాను, లాస్ట్ వాల్యూ. ఏ అంటే మొట్టమొదటి వాల్యూ ప్లస్ ఎన్ మైనస్ వన్, డి అంటే రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై మధ్యలో ఉన్న తేడా ఈజ్ ఈక్వలెంట్ టు ఎన్ మైనస్ వన్. ఎన్ మైనస్ వన్ ఎన్ ఏమవుతుంది? హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ వన్. అందరికీ ఈ ప్రూఫ్ అర్థమైందా? అందరికీ ఈ ప్రూఫ్ అర్థమైందా? సార్ సంఖ్యలు కనుక అంకశ్రేణిలో ఉంటే ఎన్ని సంఖ్యలు మొత్తం ఉన్నాయి అని ఎలా కనుక్కుంటాం? ఇలా కనుక్కుంటాం, 2, 4, 6, 8, 10, 12 హయ్యెస్ట్ వాల్యూ అంటే లాస్ట్ వాల్యూ, హయ్యెస్ట్ వాల్యూ. సిరీస్ పెరుగుతుంది కదా సార్, వాల్యూలు పెరుగుతూ వస్తుంది, అంటే ఇది చిన్న సంఖ్య అవుతుంది, ఇది పెద్ద సంఖ్య అవుతుంది. పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య బై రెండు వరుస సంఖ్యల మధ్యలో ఉన్న తేడా 12 - 2 / 2 + 1 10 / 2 5 + 1 6 ఇది మెథడ్ 1. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంకశ్రేణిలో ఎంత టర్మ్, ప్రతి ఒక్కటి లాజికల్గా మనం సాల్వ్ చేస్తాం. అంకశ్రేణిలో మనకు ఎంత టర్మ్ ఏంటి సార్? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సిరీస్ కనుక పెరుగుతుంది కాబట్టి ఇది లాస్ట్ వాల్యూ అనుకున్నాను, ఇది మొట్టమొదటి వాల్యూ అనుకున్నాను. నాకు ఎన్ని సంఖ్యలు కావాలో అది ఎన్ అనుకున్నాను, నంబర్ల మధ్యలో తేడా డి అనుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మెథడ్ ఒకటి. సార్ నేను ఇలా చెయ్యొచ్చా? 2 / 2, 2 / 2 = 4, 2 + 6 = 12 రెండన్నిట్లో కామన్గా ఉంది అంటే 2, 2, 2 అన్నీ రెండుతోటి భాగింపబడుతున్నాయి అప్పుడు ఎన్నిసార్లు వెళ్తుందో అది లోయెస్ట్ వాల్యూ, ఎన్నిసార్లు ఇక్కడ వెళ్తుందో అది హయ్యెస్ట్ వాల్యూ, హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ వన్. 6 - 1 = 5 + 1 ఆన్సర్ ఎంత సార్? 6. ఇది 2 / 2
రెండు మూడు అన్నీ కూడా రెండు తోటి భాగిస్తున్నాయి. అంటే నేను రెండు కామన్ తీసుకుంటే, నాకు వరుస సంఖ్యలే కదా వచ్చేటి, రెండు ఒకట్ల రెండు, రెండు రెండుల నాలుగు, రెండు మూడుల ఆరు, రెండు నాలుగుల ఎనిమిది, రెండు ఐదుల పది, రెండు ఆరుల పన్నెండు. రెండు కామన్ తీస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, అది వరుస సంఖ్యలో ఉన్నాయి. వరుస సంఖ్యలో ఉంటే మొత్తం సంఖ్యలు ఎలా కనుక్కుంటాం, హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ వన్, ఆరు మైనస్ ఒకటి ప్లస్ ఒకటి, ఆరు మైనస్ ఒకటి ఎంత ఐదు, ఐదు ప్లస్ ఒకటి ఎంత ఆరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సెకండ్ స్లైడ్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?